పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా మనం వినటానికి ప్రయత్నం చేస్తాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రపంచం అంతటా కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో రిజరక్షన్ డే లేదా ద డే ఆఫ్ ఈస్టర్ అనేటువంటి మాటను మరి బట్టి ఒక పండుగగా మరి జరుపుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో ఆ రోజు జరిగినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనల ద్వారా మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ప్రయోజనాన్ని కలిగించేటువంటి కొన్ని మాటలు వినడానికి ప్రయత్నం చేస్తాం. శుభ శుక్రవారం అని చెప్పబడినటువంటి రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిల్వలో మరణించారు. సిల్వలో మరణించినటువంటి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహమును తనకి ఇమ్మని యూదుల పట్టణపు సభ్యుడు అరిమతయ యోసేపు అనబడినటువంటి ఒక సజ్జనుడు నీతిమంతుడు కూడా బహుధైర్యము కలిగి పిలాతు చెంతకు వెళ్ళి మరి యేసు ప్రభువారి యొక్క శరీరమును స్వీకరించి తన కొరకు తొలపించుకున్నటువంటి రాతి సమాధిలో అంటే యేసు ప్రభువారిని మరి సమాధి చేసి ఉన్నారు. శనివారము బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో అండి అది ఇజ్రాయేలీలు అనబడిన వారికి యూదులు అనబడిన వారికి విశ్రాంతి దినము. కాబట్టి శనివారం యేసు ప్రభువారు సమాధిలో విశ్రాంతి ఉన్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో ఆ రోజు ఆయన చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైన కార్యాలు అండి వేరే వేరే చోట్ల మనం గమనించగలుగుతాం. విశ్రాంతి దినం అనబడినటువంటిది శనివారం. శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం అంటే జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యములు. ఆదివారం ప్రత్యేకమైనటువంటి కార్యములు ఏమై ఉన్నాయి అనబడినటువంటిది ఆదివారం అనబడినటువంటిది వినబడుతుంది అన్న. ఎవరు దేవరాజు జాయిన్? అదే వీళ్ళు దేవరాజు అని ఎవరు జాయిన్ అయ్యారు వాళ్ళు? మ్యూట్ చేసుకుని ఉండండి ఎవరికి వారు దయచేసి. ఆ పురుడుదానపు పండుగ రోజున జరిగినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో మనం చదువుకోగలుగుతాం. ఫర్ అవర్ కన్వీనియన్స్ అండ్ ఈ రోజు ఉదయకాల సమయంలో మనము మార్కు సువార్త అండి 16వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ సంఘటన వివరణలు కొద్దిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. దీనికి ముందుగా అండి యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు చేసినటువంటి సేవా పరిచర్యలో విశేషంగా ఆయన కొన్ని ప్రత్యేకమైన సత్యాలు చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు మార్త అనబడినటువంటి సహోదరితో ఏమంటారు అంటే పునరుద్ధానమును జీవమును నేనే అని అంటారు. పునరుద్ధానమును జీవమును నేనే అని అంటారు. కాబట్టి పునరుద్ధానము అనేటువంటి మాట ఈ లోకంలో అండి యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప మరి ఎవ్వరికి కూడా వర్తించదు. యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప మరి ఎవ్వరికి కూడా వర్తించదు. కారణం ఏమిటి అంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా పునరుద్ధానము చెందినటువంటి లేరు. కాబట్టి యేసు ప్రభువారు కర్తరు మార్తతో పునరుద్ధానమును జీవమును నేనేని ఆ రీతిగానే యేసు ప్రభువారు పునరుద్ధానుడిగా మార్చబడేటువంటి ఆ ఆదివారం నాడు ఉదయకాల సమయం నుండి జరిగిన కొన్ని సంఘటనల ద్వారా మన ఆత్మ సంబంధమైనటువంటి అంశాలు గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ చిన్న వారు చూస్తూ అండి ఒక పక్క నా మాటలు వింటూ అండి ఆ మాటలు గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 9వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నా. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ
ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మక పోయిరి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు మగ్దలేని మరియయు అలాగే సలోమియు అలాగే యాకోబు తల్లి అయిన మరియయు అంటే యేసుక్రీస్తు ప్రవారికి సుగంధ ద్రవ్యములు పోయవలనని యేసుక్రీస్తు ప్రవారి సమాధి చెంతకు రావడం జరిగింది. వచ్చినటువంటి వీరు ముగ్గురిని బట్టి కూడా యేసుక్రీస్తు ప్రవారు మొట్టమొదటిసారి కనబడినటువంటిది ఎవరికి అంటే మేరీ మగ్దలేన్ కి అనే మాట మనం చూస్తాం. ముగ్గురు వెళ్ళారు అండి దేవుని యొక్క వాక్యంలో. యాకోబు తల్లి అయిన మరియ గారు వెళ్ళారు, సలోమి గారు వెళ్ళారు, అలాగే మగ్దలేని మరియ కూడా వెళ్ళారు. కానీ వీరు ముగ్గురులో చూడండి యేసుక్రీస్తు ప్రభువారు అంటే మేరీ మగ్దలేన్ కి దర్శనమిచ్చారు. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? దాని వెనుకున్నటువంటి కారణం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యంలో మేరీ మగ్దలేన్ యొక్క జీవితాన్ని గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉండి ఈ మేరీ మగ్దలేన్ గురించి మనం చదువుకోగలుగుతాం. లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చేయించినటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలలో మేరీ మగ్దలేన్ దేశంలో జరిగిన కార్యం ఏమిటి అంటే ఆమె 7 అపవిత్రమైనటువంటి ఆత్మల చేత బాధించబడుతున్నటువంటి సిచ్యుయేషన్ లో యేసు ప్రభువారు ఆమెకు విడుదల ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు మేరీ మగ్దలేన్ అనబడిన సహోదరి అండి 7 అపవిత్రమైనటువంటి ఆత్మల చేత బాధించబడుతూ అండి అనేక జీవితంలో ఉన్నటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అండి యేసు ప్రభువు ఆశ్చర్యకరమైన రీతిలో ఆమెకు స్వస్థత ఇచ్చారు. ఆమెతో పాటు అంటే సూసన్ అలాగే సూసన్న తర్వాత మేలు పొందుకున్న తర్వాత వారంటే తమ ఆస్తితో దేవునికి యేసు ప్రభువారికి ఉపచారము చేసిరి. మరి మగ్దలేన్ అండి మేలు పొందుకున్న తర్వాత చేసిన ప్రత్యేకమైన కార్యం ఏమిటి అంటే తన ఆస్తితో అంటే వారికి ఉపచారము చేసింది. ఎక్కువ మేలు పొందుకుంది, ఎక్కువగా దేవునికి ఉపచారం చేసింది. మన జీవితంలో అనేకమైన మేలు మనం అనుభవిస్తున్నాము. యేసు ప్రభువారికి ఎలా పరిచర్య చేస్తున్నాం, యేసు ప్రభువారికి ఎలా ఉపచారం చేస్తున్నాం అనేటువంటిది అండి మన భవిష్యత్ కాలంలో యేసు ప్రభువారు మన జీవితంలో ఇవ్వబోయేటువంటి ఆధిక్యతను మనకి అనుగ్రహింప చేయడానికి ప్రధానమైన కారణం. మేలు పొందుకున్న తర్వాత అనేకులు అనబడిన వారు యేసు క్రీస్తు ప్రభువారికి ఉపచారం చేసే విషయంలో అండి అనేకమైనటువంటి అంశాలు కలిగి ఉంటారు. కానీ మేరీ మగ్దలేన్ చూస్తే అండి తన సర్వస్వాన్ని తనకున్న సమస్తాన్ని కూడా అండి యేసు క్రీస్తు ప్రభువారికి ఉపచారం చేయడానికి వినియోగించగలిగింది. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తే చూడండి ఆమె ఆస్తితో ఉపచారం చేసినప్పుడు అక్కడ సూసన్ ఉన్నారు, అక్కడ జోహన్న ఉన్నారు, అలాగే ఆమె ఆదివారం నాడు ఉదయం సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో పాటు అండి యాకోబు తల్లి అయిన మరియయు ఉన్నారు, సలోమి ఉన్నారు, అక్కడ సూసన్ ఉన్నారు, యోహన్న ఉన్నారు, ఇక్కడ సలోమి ఉన్నారు, అలాగే జేమ్స్ యొక్క మదర్ అయినటువంటి మేరీ ఉన్నారు. కానీ 5 బట్టి కూడా చూడండి మేరీ మగ్దలేన్ కి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారి రిజరెక్టెడ్ బాడీతో కనపరచబడడానికి రీజన్ ఏమిటి అంటే ఆమె చూపిన తెగువ, ఆమె చూపిన ఆశక్తి, ఆమె చూపిన పట్టుదల. శిష్యులు అనబడిన వారు 3.5 సంవత్సరాలు ఉన్నారు కానీ చూడండి యేసు ప్రభువారి యొక్క సమాధి చెంతకు రావడానికి మాత్రం భయపడిపోయారు. అలాంటి దినాలలో ఈ మేరీ మగ్దలేన్ అండి తన జీవితం ఒక భయంకరమైన దుఃఖకరమైనటువంటి పీడింపబడుతున్న స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారికి చేసినటువంటి మేలును బట్టి యేసు ప్రభువారు భౌతికంగా ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉంది. ఆయన మరణించినటువంటి తర్వాత తిరిగి లేచారు అని చెప్పబడినటువంటి మాటను బట్టి కూడా నమ్మి ధైర్యంతో ఆసక్తితో అండి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సమాధి చెందికి వచ్చింది. ఇవేకాల సమయంలో మీకు నాకు ఎలాంటి ఆసక్తి ఉంది, మీకు నాకు ఎలాంటి ధైర్యం ఉంది, మీరు నేను ఎలాంటి కార్యాలు పొందుకుని ఉన్నాం, మనం చెప్పలేమేమో, చెప్పడానికి మొహమాట పడతామేమో, చెప్పడానికి ధైర్యం చాలదేమో, కానీ యేసు క్రీస్తు ప్రభువారండి
మేరీ మాగ్డలిన్ కి చేసినట్లే మనకి కూడా అనేకమైన మేలు చేశారు, అనేకమైన మేలు చేశారు, అనేకమైన ఉపకారములు చేశారు. కృతజ్ఞత కలిగి ఆయనకు ఉపచారం చేస్తున్నామా అండి? కృతజ్ఞత కలిగి ఆయన యొక్క నామాన్ని గణపరుస్తూ ఆయన్ని వెంబడిస్తున్నామా అండి? కృతజ్ఞత కలిగి ఆయన చెప్పినటువంటి మాటలకు అండి పరిపూర్ణముగా అండి నమ్మకం కలిగి ఆయన కొరకు నిరీక్షించే వారికి ఉంటున్నామా అండి? తప్పక యేసు ప్రభువారు మనల్ని కూడా దర్శిస్తారు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, దర్శించినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు అండి ఆమెకు ఏం చెప్తున్నారు అంటే, ఈ సమాచారం వెళ్ళి నా శిష్యులకి చెప్పు, నా శిష్యులకి చెప్పు ఆయన బ్రతికి ఉన్నాడు అనేటువంటి మాట నా శిష్యులకి చెప్పు అని యేసు ప్రభువారు మేరీ మాగ్డలిన్ కి చెప్పండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయిరి. ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెతో మాట్లాడి ఉన్నారని నమ్మారంట, వినారంట, కానీ నమ్మలే. విన్నారు కానీ నమ్మలే. శిష్యులు అనబడినటువంటి వారు చూడండి, యేసు ప్రభువారు అనేకమైన పర్యాయాలు చెప్తారు వాళ్ళతో, నేను ఈ రీతిగా మరణించబోతున్నాను, ఈ రీతిగా సిల్వను స్వీకరించబోతున్నాను, అలాగే సమాధి చేయబడిన తర్వాత మూడవ దినాన మహిమపరచబడబోతున్నాను, పునరుద్ధానుడిగా మార్చబడబోతున్నాను అని అనేక సందర్భాలలో చెప్పినా కానీ, అలాగే మేరీ మాగ్డలిన్ వచ్చి వారికి చెప్పినా కానీ విన్నారు నమ్మలేదంట, విన్నారు నమ్మలేదు అంట. రెండవది చూడండి, అదే మార్కు సువార్త 16:12-13 వచనాలలో మనం గమనించగలిగితే, ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. శిష్యులు అనబడిన వారందరూ ఉన్నప్పుడు మేరీ మాగ్డలిన్ చెప్తే విన్నారు నమ్మల. సెకండ్ టైం మరలా యేసుక్రీస్తు ప్రభువారు అంటే శిష్యులను పడిన వారు ఇద్దరిలో ఉంటే ఒక పల్లెటూరికి నడిచి వెళుతూ ఉన్నారంట, వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు అంటే మారు రూపం గలవారే వారికి ప్రత్యక్షమయ్యారు. మారు రూపం గలవారే వారికి ప్రత్యక్షమైనప్పుడు ఆ శిష్యులను పడిన వారు వెళ్ళి మరలా మిగిలిన శిష్యులకి చెప్పారు. వారు ఏం చేశారంట, ఈ శిష్యుల మాటలు మిగిలిన శిష్యులు విన్నారు గాని నమ్మలేదంట, విన్నారు గాని నమ్మలేదంట. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం విని నమ్మనటువంటి వారెవరు? దేవుని యొక్క వాక్యం విని నమ్మకపోవటానికి గల రీజన్ ఏంటి, నమ్మకపోవటానికి గల రీజన్ ఏంటి అనేటువంటి మాట మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే, మత్తయి సువార్త 13:19 చూడండి, విత్తువాని యొక్క ఉపమానం గురించి వాక్యంలో మనం చూస్తాం. విత్తువాడు విత్తనములు విత్తుచు వెళ్ళినప్పుడు మొదట అది ఎక్కడ పడింది అనేటువంటి దాన్ని బట్టి అండి వాక్యంలో ఏం చెప్పి ఉన్నారంటే, త్రోవ పక్కన పడింది అనే మాట చెప్తారు. త్రోవ పక్కన పడినటువంటి వారిని గురించి క్రింద వచనాలలో వివరిస్తున్న అంశం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యం విన్నారు కానీ గ్రహింపలేదంట. దేవుని యొక్క వాక్యం విన్నారు, గ్రహింపలేదు. అందును బట్టి ఏమైంది, దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్యం వినడం మంచిదే. విన్న తర్వాత నీవు దాన్ని కనుక నమ్మకపోతే, దాన్ని గ్రహించకపోతే, దాని ప్రకారంగా మన యొక్క జీవితాన్ని పరివర్తన చెందించుకోకపోతే మాత్రం చెప్పేటటువంటి సత్యం ఏంటంటే, నువ్వు నమ్మినా నమ్మకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి దయానికి క్లోజ్ రిలేషన్ ఉంది, మనకి దయానికి క్లోజ్ రిలేషన్ ఉంది. ఆ దయం వచ్చి ఏం చేస్తుంది, నీలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మాటను దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఎత్తుకుని పోతుంది. అందును బట్టి ఏమవుతుంది, ఎక్కడైతే దేవుని వాక్యం ఉండదో, ఎక్కడైతే దేవుని మాట ఉండదో, ఎక్కడైతే వాక్యాన్ని గ్రహించలేరో అలాంటి వారందరూ ఏం చేయగలరు అంటే దేవునికి దూరం అయిపోతారు. ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతున్న క్రమంలో ఆ వ్యక్తి ఎలా మారిపోతాడు అంటే, ముందు వదిలినటువంటి పాప సంబంధమైనటువంటి జీవితంలోనికి మరలాదిగా జారిపోతారు. కాబట్టి ఉదయ కాల సమయంలో మీ అందరినీ కూడా మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో కోరుకునేటువంటి సత్యం ఏమిటి, విజ్ఞాపన చేసేటువంటి అంశం ఏమిటి అని ఎప్పుడు నువ్వు దేవుని వాక్యం చదువుతున్నా విన్నా కానీ నువ్వు చేయవలసినటువంటిది ఏమిటంటే నమ్మాలి. నువ్వు చేయవలసింది ఏమిటంటే నమ్మాలి. నువ్వు చేయవలసింది ఏమిటంటే నమ్మాలి. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వల్లైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమని. యేసు చూడండి, నమ్మలేదు కదా, పోతే పోనీ అని వదిలేలే,
మనం కూడా చాలా సార్లు నమ్మడంలా, చాలా సార్లు గ్రహించడంలా, చాలా సార్లు వాక్యానికి లోబడడంలా, చాలా సార్లు ఆయన్ని ప్రేమించే విషయంలో ఎంతగానో వెనకబడిపోతున్నాం. కనీసం ప్రభు చూడండి, విడిచిపెడుతున్నారా? యేసు ప్రభు వదిలేస్తున్నారా? కానీ వదలడంలా. థర్డ్ టైం చూడండి, జరిగిన సిచ్యుయేషన్ ఏంటి అంటే అదే మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందుకు వారి అపనమ్మిక నిమిత్తం హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించెను. థర్డ్ టైం చూడండి, యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్ గా ప్రత్యక్షమైపోయారు. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పడిన వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి యేసు ప్రభువు వచ్చినారు అంటే, మొదటేమో మరి మగ్దలేనే చెప్పించారు, రెండవదేమో తన సహచర శిష్యులు, తనతో పాటు ఉన్న శిష్యులతో, తన ఫ్రెండ్స్ అనుకుందాం, తన 12 డిసైపుల్స్ ఉన్నారే వారిలో ఇద్దరితో చెప్పించిన నమ్మలే. అప్పుడు మూడోసారి యేసు క్రీస్తు ప్రభువు అండి ప్రత్యక్షమయ్యారు. చాలా సార్లు చాలా మంది అంటారు అనుకుంటారు అండి, మేము వాళ్ళు చెప్తే ఎందుకు నమ్ముతాం, వీళ్ళు చెప్తే ఎందుకు నమ్ముతాం, నమ్మాల్సిన అవసరం ఏంటి? దేవుడే మాకు కనబడాలి. ఏమండి? దేవుడే మాకు కనబడాలి అంటారు. బైబిల్ ఇస్తున్న సత్యం ఏంటో తెలుసా? తోమాని ఉద్దేశించి యేసు ప్రభువు అంటారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. ఇక్కడ వాక్యంలో మనం చూస్తాము అండి, యేసు క్రీస్తు ప్రభువారు వారిని దర్శించినటువంటి క్రమంలో, వారికి ప్రత్యక్షమైన క్రమంలో, తను లేచి తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించెను. ఏమండి, మన జీవితంలో మరి యొక్క రిజరెక్టెడ్ ఈస్టర్ సండేని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోగలిగితే అండి, మనం యేసు క్రీస్తు ప్రభువారి మాటలు ఎంతగా నమ్మి ఎంతగా లోబడుతున్నామండి, ఎంతగా ఆ మాటల ప్రకారం మనం ప్రవర్తించుచున్న వారమై ఉన్నాం. వాక్యంలో చూడండి, యేసు క్రీస్తు ప్రభువు ఎన్ని సందర్భాలు ఎలాంటి వారి ద్వారా నీతో మాట్లాడుచున్నా, నిన్ను దర్శిస్తున్న, ఒకవేళ నీవు గనుక గ్రహింపు లేని స్థితిలో ఉంటే, నమ్మనటువంటి స్థితిలో ఉంటే, బైబిల్ చెప్తుంది వారి అపనమ్మిక నిమిత్తం వారి హృదయ కాఠిన్యం నిమిత్తం ఆయన వారిని గద్దించు. కాబట్టి వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, నీకు చెప్తున్నా కానీ వినపడుతున్నా కానీ నువ్వు గ్రహించకుండా నమ్మకుండా ఉంటే ఒక రోజు వచ్చినప్పుడు అండి, డెఫినెట్లీ గాడ్ విల్ పనిషస్. యేసు క్రీస్తు ప్రభువు గద్దింపు ఎలా ఉంటుంది అంటేనండి, స్టార్టింగ్ లో చిన్నగా వారు ఎలా ఉంటారు, అపనమ్మకస్తులుగా ఉంటారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఎవరిమైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, వినటం మంచిది, విన్న తదుపరి నమ్మాలి. ట్రస్ట్ అండ్ ఒబే దేస్ నో అదర్ వే అన్నారు. నువ్వు నమ్ములో పడు, వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో థర్డ్ టైం చూడండి, ఆయన ప్రత్యక్షమయ్యాడు. శిష్యులను పడిన వారిని వారి అపనమ్మిక నిమిత్తం హృదయ కాఠిన్యం నిమిత్తమై వారిని గద్దించారు. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరూ కూడా వినవలసినటువంటి ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని అండి, తప్పక వినండి, 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 వినండి. దీని ప్రకారంగా మనల్ని మనం అండి ఒక్కసారి గ్రహించుకుని మనం ఎట్లా ఉన్నాము అనేటువంటిది పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాం. వాక్యంలో చూడండి, ఆ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చెప్తున్నారు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. శిష్యులు అనబడినటువంటి వారిని బట్టి చెప్పబడుతున్న మాట ఏమిటి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నారు. చాలాసార్లు చాలా మంది అనుకుంటారు, ఇది మాకు వర్తించదులేండి, ఈ మాట మాకు కాదులేండి, ఈ మాట ఎవరో ప్రత్యేకమైన వారికి వెళ్ళండి అని అనుకుంటారు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే
ఎవరికి ఈ మాట వర్తిస్తుందో చూడండి. శిష్యులు మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే అండి, శిష్యులు అనబడినటువంటి వారు ఎవరు చూడండి, సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను, వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు నీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, అలాగే 22వ వచనం, వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి మీరు తీసుకునడి, ఇది నా శరీరం. అలా మనం చదువుకుంటూ వెళ్తే యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులు అనబడిన వారితో చేయించిన కార్యం ఏంటయా అంటే, రొట్టెను ద్రాక్షరసాన్ని స్వీకరించేటువంటి క్రమాన్ని ఆయన జరిగిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో దేవుని సంఘంలో రొట్టెను ద్రాక్షరసాన్ని స్వీకరించుచున్న వ్యక్తివైతే, బైబిల్ చెప్పేటువంటి అంశం ఏంటి, నీవు యేసు ప్రభు వారి శిష్యుడు. యువర్ ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్. నువ్వు యేసు ప్రభు వారి శిష్యుడిగా ఉంటున్నావు కాబట్టి నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఒక డిసైపుల్ కి దేవుడు ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన కమాండ్మెంట్, ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఏమిటి అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇది చూడండి, చాలా మంది నాలా దేవునికి సమర్పించుకుని సేవ చేసే వాళ్ళకి ఇది ఇంపాసిబుల్, ఇది పాసిబుల్ అవడం లే. వారు దేవుని సర్వలోకానికి వెళ్ళి చెప్పేటువంటి ఆధిక్యతలోనికి రావడం లే. ఇంకా మామూలుగా మాసి అయినా ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం వారు జీవిస్తేనే, వాక్యంలో చెప్పబడినటువంటి క్రమంలోనికి వారు రాగలిగితేనే వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తారు. ఈ ప్రథమ శిష్యులు ఎలా దీన్ని కన్వర్ట్ చేశారు, ఎలా దాన్ని స్వతంత్రించుకున్నారు? అపొస్తల కార్యములు 1:8 చూస్తే యేసు ప్రభువు వారు అంటారు, మీరు పైనుండి శక్తి పొందుకు ఎంత కాలమైంది నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మ క్రమంలో నీకు వచ్చి నీ ద్వారా సువార్త అనబడినది ఎంత వ్యాపించింది? నీ కుటుంబానికి వ్యాపించిందా? నీ సంఘము ద్వారా నువ్వు వెళ్తున్న సంఘంలో నీ సువార్త నువ్వు చెప్పగలిగినటువంటిది వ్యాపించగలిగిందా? నువ్వు ఉంటున్న పట్టణంలో వ్యాపించగలిగిందా? నీ స్నేహితుల మధ్యలో వ్యాపించగలిగిందా? కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఏమిటి అంటే, నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు సువార్త ప్రకటించాలి బుద్ధి గంతముల వరకు. అంటే దినము దేవుని ఆత్మశక్తి చేత నువ్వు నింపబడాలి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడుతు దేవుని యొక్క ఆత్మ ఇచ్చే అభిషేకముతో నిన్ను నువ్వు దేవుని సువార్తికుడిగా ఒక మంచి సాక్షిగా మార్చుకునేటువంటి క్రమంలో ముందుకు సాగాలి. ఇది సత్యమన్న మీన్ వారు చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూడండి, అలా చెప్పిన తర్వాత 16వ వచనంలో చెప్తున్నారు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎందుని బట్టి ఒక్కసారి గ్రహించు, నీ ద్వారా ఎవరైనా కానీ నరకం అనబడినటువంటి అగ్నిగుండం నుంచి ఎప్పటి వరకు ఒక్కరైనా తప్పించబడ్డారా? నీవు చెప్పడం ద్వారా, నీవు వారికి సువార్తను చెప్పడం ద్వారా కనీసం సింగిల్ పర్సన్ అయినా అగ్నిగుండం నుంచి తప్పించబడేటువంటి అవకాశాన్ని ఇచ్చే బాప్తిస్మంలోకి రాగలిగారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏదొక రోజు అందరం చచ్చిపోతాం, కానీ మనకుండి మన కుటుంబీకుల మధ్యలోనూ, బంధువుల మధ్యలోనూ, మిత్రుల మధ్యలోనూ, స్నేహితుల మధ్యలో, పనిచేస్తున్న స్థలాల్లో,
కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పకుండా మనము మరణించి పరలోకానికి వెళ్తే ఆ సువార్త విననటువంటి వారు, యేసుని గ్రహించలేనటువంటి వారు, బాప్తిస్మ క్రమంలోనికి రానటువంటి వారు కనుక శిక్షకు గురైపోతండి. ఎంత దుఃఖకరమైన అంశం, ఎంత విచారకరమైన అంశం. ఒక్కరోజు యేసు ప్రభువు తప్పక రొట్టెను ద్రాక్ష రసాన్ని స్వీకరిస్తున్నటువంటి మనలో ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. రొట్టె ద్రాక్ష రసాన్ని స్వీకరిస్తూ ఆయన శరీరము ఆయన రక్తం అని చెప్పి విశ్వసిస్తూ బుద్ధిస్తూ పానం చేస్తూ ఏం చేస్తున్నామండి, ఏం చేస్తున్నామండి, ఎట్లా ఉంటున్నామండి, సువార్తను ప్రకటిస్తున్నామండి, లేకపోతే వేరొకరు మనల్ని చూసి సువార్తను నమ్మకుండా సువార్తను తృణీకరించేటట్లు ప్రవర్తిస్తున్నామా? ఈ లోకంలో క్రిస్టియన్ బిలీవర్ అండి రెండే రెండు అంశాల మధ్యలో ఉంటాడు. ఒకటి సువార్త చెప్తూ సువార్తను బలపరుస్తూ యేసుని గణపరుస్తాడు, లేదా రొట్టె ద్రాక్షరసం స్వీకరిస్తూ కూడా అండి సువార్తను తృణీకరింపజేసేటట్లుగా చాలా అవమానించబడుతూ యేసు ప్రభువుని గణహీనుడిగా మార్చేస్తూ అనేకులు నరకానికి పోవడానికి కారకులైపోతారు. ఎలా ఉన్నాం మనం, ఎలా ఉన్నామండి? కాబట్టి ఉదయకాల సమయంలో చూడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇంగ్ క్రిందేమన్నారు చూడండి, ఈ రిజరక్టెడ్ డే రోజున రిజరక్షన్ పవర్ ఏంటి? పునరుద్ధానపు శక్తిని యేసు ప్రవర్తన సృష్టిని గురించి 16 వచనం చూడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేవుడుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. రిజరక్షన్ పవర్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్, యేసు ప్రభువు యొక్క పునరుద్ధానపును శక్తిని ఈ లోకంలో కనపరచవలసిన విధానం, ఒక క్రైస్తవుడు తన ప్రవర్తన ద్వారా కలిగి ఉండవలసిన కొన్ని ప్రత్యేకమైన కార్యాలు. పాటలు పాడడమే కాదండి, వాక్యం చెప్పడమే కాదండి, విజ్ఞాపన చేయడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, ఉపవాసం చేయడమే కాదు, సాక్ష్యం చెప్పడమే కాదండి, లేదా వేరే కార్యాలు చేయడమే కాదండి, ఆస్తి ఉపచారం చేయడమే కాదండి, లేదా మరొకటి కాదండి. చెప్తున్నారు పునరుద్ధానపు శక్తిని ఈ లోకంలో మీరు కనపరచడానికి 5 రకములైనటువంటి కార్యాలు మీ ద్వారా ఈ లోకంలో జరగాలి. ఏం చేస్తున్నాం మనం, 5 రకములైన కార్యాలు మన ప్రవర్తనలో మనం కనబరుస్తున్నామా, మన జీవితంలో మనం కనబరుస్తున్నామా అండి? ఇవి కనబరచినటువంటి వారు యేసు క్రీస్తు ప్రభు శక్తిని లోకంలో కనపరచలేదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తిని లోకంలో కనపరచినప్పుడు నువ్వు స్వతంత్రించుకుందేం జరిగింది? దాంతో చాలండి. కానీ వాక్యంలో చూడండి, యేసు ప్రభు వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఈ సూచక క్రియలు మీ వెంబడి వస్తావండి, మీ ద్వారా ఈ సూచక్రియలు కనబడాలండి. ఒకటి ఏమనగా, నామమున దయ్యములను వెళ్ళగొట్టదు. ఏం చేయాలి మనం, దయ్యములను వెళ్ళగొట్టడం అంటే చాలా సార్లు ఏదేదో అనుకుంటారు, ఏమేమనుకుంటారు, భయపడకండి. అపవిత్రమైనటువంటి స్థితి ఏ వ్యక్తిలో అయితే ఉందో, ఏ ప్రాంతంలో అయితే ఉందో, ఏ కుటుంబంలో అయితే ఉందో, అది నీ ప్రార్థన శక్తి ద్వారా నువ్వు వెళ్ళగొట్టేటువంటి స్థితిలో ఉండాలి. ఆ కార్యాలు మరి ప్రవర్తనలో ఉన్నటువంటి అపవిత్రతను వారు వదులుకునేటట్లుగా నీవు వారిని దర్శించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు దయ్యములను వెళ్ళగొట్టుచున్నావు. రెండోది చూడండి, కృత భాషలు మాట్లాడుదురు. ఏం చేస్తారు, కృత భాషలు మాట్లాడతారు. బైబిల్ చెప్తారు మనుషుల భాషలు ఉన్నాయి, కృత భాషలు దేవదూతల భాషలు ఉన్నావి అంట. ఏ భాష మాట్లాడతాం మనం, ఇదివరకు అబద్ధాలే మాట్లాడతారు, ఇదివరకు భూతులే మాట్లాడతారు, ఇవి వరకు ఏమేమి మాట్లాడేమో అవి మానకుండా వాటిని కంటిన్యూ చేస్తున్న కొత్త భాష ఎక్కడొస్తుందండి?
నీకు అవ కోల్పోయింది, తన కుటుంబానికి కూడా ఇబ్బందిని కలిగించుకుందా, కానీ నువ్వు రిజరక్షన్ పవర్ ఎలా చూపిస్తావంటే పాము వంటి అపవాది యొక్క ఆలోచనలు అనబడినటువంటివి ఎక్కడుంటావో వాటిని వెతి పట్టుకుంటావు, వాటి క్రియలను పట్టేస్తే అగ్గిపోద్ది అక్కడలతో. వ్యతిరేకిస్తున్నావా, అణచగలుగుతున్నావా అపవాది యొక్క దురాశలు? నీలో కానీ నీ ఉంటున్నటువంటి కుటుంబంలో కానీ సంఘంలో కానీ నీ చుట్టుప్రక్కల అణచగలుగుతున్నా, ఆపగలుగుతున్నావా? నాలుగోది చూడు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు. ఇక చూసుకోండి, శత్రుపరమైనటువంటి ఆలోచనలు ఏమైనా కానివ్వండి, అది అంటే శిష్యుడు అనబడిన వారికి హాని కలగదు. యేసు ప్రవర్తన శిష్యులు అనబడిన వారు ఒక సందర్భంలో మీరు మాకు దయ్యముల మీద అధికారం ఇచ్చారండి, చదువురాని మాకు దయ్యాలు లోబడిపోతున్నావండి అనే సంతోషంతో వచ్చి యేసు ప్రభువు దగ్గర చెప్తా ఉంటే యేసు ప్రభువు ఏమంటారో తెలుస్తా, దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషించొద్దయ్యా, మీకు పాములను తేళ్లను తొక్కడానికి అధికారం ఇచ్చానంటాడు. ఇంకేమన్నారు తెలుసు అక్కడ, ఏది ఎంత మాత్రము మీకు హాని చెయ్యదో. ఏమంటున్నాడు, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. చాలా మంది ప్యాసెస్ కానీ బిలీవర్స్ కానీ శిష్యులు కానీ విశ్వాసులు కానీ, అమ్మా ఈ అంశం ప్రార్థన చేస్తే మాకేమైందో, ఫలానా వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మాకేమైందో, ఫలానా స్థలానికి వెళ్తే మాకేమైందో అంటారు. కానీ బైబిల్ అంటుంది, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదండి, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఇది రిజరక్షన్ పవర్, ఈ లోకంలో నువ్వు కనపరచవలసిన విధానం. ఇంక లాస్ట్ వన్ చూడండి, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. రోగుల మీద చేతులుంచినప్పుడు ఏమొస్తుందంట, స్వస్థత. కాబట్టి యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత పునరుద్ధానముని లోకంలో ప్రకటింపజేసేటువంటి విధానంలో మేరీ మాగ్దలిన్ ఎందుకు కనపడ్డారు అంటే దాన్ని వెనుక ఉన్నటువంటి చాలా మళ్ళీ ఇప్పుడు సేవ చేస్తున్నాడంట. బైబిల్ ఏం చెప్తుంది, ఎంత వేస్ట్ గాని బెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఉన్న బెస్ట్ అంతా ఏసైకి ఇస్తారు. ఇందులో నీకేంటి కొళ్ళు, భార్యకుడికి ఏంటి అసూయ, పొందిన మేలును బట్టి నిన్నేం చేయట్లా, నీకేం చేయట్లా. యేసు ప్రభువుని పొగుడుకోవడానికి ఆయనకు పచ్చింది మేలు, యేసు మేలు చేశాడు కాబట్టి ఆసక్తి ఉపచారం చేసింది. ఎక్కడి దాకా వెళ్ళింది, శిష్యులు కూడా భయపడ్డారు. కానీ చూడండి, ఆమె ఒక పట్టుదలతో ధైర్యంతో యేసు ప్రభువారి సమాధి చంతికి వచ్చింది. ఫస్ట్ రిస్ట్రక్టెడ్ బాడీతో యేసు ప్రభువారు ఆమెకు దర్శనం ఇచ్చారు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. హిస్టరీ చూడండి, ఇప్పటి వరకు మనం కూడా చెప్పుకున్నాం, మన తర్వాత యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారు అప్పుడు దాకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండి. మనం యేసు ప్రభువారి కొరకు చూపే విధేయత, చూపే పట్టుదల, చూపే ఆసక్తి, చూపే తెగువ ధైర్యం అండి, మనకి తెలియదు కానీ అనేకులు కండి ఇది ఇన్స్పైరేషన్ గా మారిపోతుంది. మీ ఆసక్తిని చూసి అనబడిన వారు ప్రేరేపించబడతారు. బాప్తీసం ఇచ్చారు, ఆయన ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళిపోయారు. కాబట్టి మన ఆసక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి. పడింది మరి మాగ్దలేని వెళ్ళి చెప్తే నమ్మల, వారు విన్నారు ఆయన ప్రత్యక్షమైపోయి డైరెక్ట్ గా నిన్ను గద్దించేదాకా నువ్వు విని గుండెబా విన్న తర్వాత లోపల చూడండి, మీరు అనేకుల్ని శిష్యులుగా చేయాలి, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తని చెప్పాలి ప్రారంభించారు పరిశుద్ధాత్మని అభిషేకంతో. ఆ 11వ శిష్యుని ఏర్పాటు చేసుకుని ప్రపంచమంతా కూడా అండి వాళ్ళు క్రైస్తవ్యాన్ని వ్యాపింపజేస్తారు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎంతమంది, 230 crores అంటున్నారు. ఏమండి, ఈ ద్వారా కొద్ది మంది అయినా క్రైస్తవ శిష్యులు అవ్వాలండి, అప్పుడు దేవుని దగ్గర మనకు ఒక ప్రత్యేకమైనటువంటి
ఘనత మనం పొందుకోగలుగుతాం. ఆ రిజరెక్షన్ పవర్ ని చూపించే క్రమం ఏమిటి అంటే ఐదు కార్యాలు చెప్తారు. క్రైస్తవ జీవితం ఉదయం మొదలుకుని రాత్రి వరకు వెళ్ళి ఈ ఐదు కార్యాలు కూడా చేసేటువంటి విధానంలో మన ఆత్మీయతను మనం బలపరుచుకోవాలి. మనం ఉద్యోగస్తులం కావచ్చు, విద్యార్థులం కావచ్చు, మరొకరం కావచ్చు, సేవకులు కావచ్చు, రొట్టెను ద్రాక్షరసాన్ని స్వీకరిస్తున్న కొలది ఈ ఐదు కార్యాలు మన ప్రవర్తనలో అధికమైపోతూ ఉండాలి. బైబిల్ చెప్తుంది సూచక్రియలు వాళ్ళని వెంట ఉంటేనండి. బైబిల్లో క్రింద ఏం చెప్పారో తెలుసా, ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకున్నబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుచు వచ్చిన సూచక క్రియలను వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్ అని రాస్తారు. కాబట్టి మన ద్వారా దేవుని యొక్క వాక్యం దేవుడు స్థిరపరచాలనుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుస్తున్నావా? దేవుని యొక్క వాక్యం ఇతరులు నమ్మేటట్లు ప్రవర్తిస్తున్నావా? దేవుని యొక్క వాక్యం విని కూడా వాళ్ళ పనమ్మకస్తులుగా ఉండేటట్లు ప్రవర్తిస్తున్నావా? ఈ రిజరక్షన్ రోజునైనా, ఈ రిజరక్షన్ రోజునైనా, ఈస్టర్ పండుగ రోజునైనా కానీ మనలో ప్రతి ఒక్కరమండి ఒక తీర్మానానికి రావాలి. నేను ఇంతకాలం ఏ రకంగా ప్రవర్తించినా జీవించినా ఇంకా అది అయిపోయింది, కనీసం ఇక్కడనైనా యేసుప్ర వారి సాక్షిగా నేను ఉండాలి. ఆయన చెప్పిన ఈ కార్యాలు నా ప్రవర్తనలో నేను కనపరచాలి. నా ద్వారా కనీసం కొద్ది మందైనా శిష్యులుగా మారాలి. నా ద్వారా దేవుని యొక్క వాక్యం ఈ లోకంలో స్థిరపరిచేటువంటి యోగ్యమైన ప్రవర్తనలో నేను కొనసాగాలి అనేటువంటి తీర్మానంలోనికి మనం రావాలి. ఈ కొద్ది మాటలు యేసుప్ర వారు మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తామండి. సగర్ సగర్ ప్రార్థన చేయనా? ప్రార్థన చేస్తామండి. ప్రార్థన రవీంద్ర గారు ఉన్నారండి. హలో. ఉన్నానండి. ఉన్నాను పాస్టర్ గారు. వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి అన్న. ఓకే ఓకే. పరిశుద్ధుడా, మహాకరుడా, ప్రేమ గల దేవ, మా యేసు రాజానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ జూమ్ యాప్ ద్వారా గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్ సంఘస్థులందరూ కూడా నాయన పాల్పంపులు పొందడానికి సహాయం చేసినందుకు వందనాలు. నా యేసయ్య, ఈస్టర్ సందర్భముగా ఇటు రీతిగా మేమందరం పాల్పంపులు పొంది ఆత్మీయంగా బలపరచబడ్డానికి సహాయం చేసినందుకు వందనాలు. అదేవిధంగా ప్రభా పాటల ద్వారా మహిమ పొందారు. అదేవిధంగా నా ప్రభా వాక్యం ద్వారా నా మాతో మాట్లాడారు. పునరుద్ధానం యొక్క శక్తిని మేము అనుభవించడానికి సహాయం చేయండి. విన్న ఈ వాక్యాన్ని బట్టి నా హృదయంలో నాటబడి నీరు కట్టి ఫలింపబడ్డానికి సహాయం చేయండి. దయగలిగిన దేవా స్తోత్రాలు. మక్త లేని మరియు గురించి మేము తెలుసుకోవడానికి సహాయం చేస్తారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అనే అంశాన్ని కూడా తెలియచేస్తారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు. విన్న ఈ వాక్యం ద్వారా నా ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ రాజ్యానికి వారసులుగా అయ్యా, మీ రాజ్య సువార్తను వ్యాప్తి చేసే సాధనాలుగా ఉండడానికి సహాయం చేయండి. అంతేకాదయ్యా, వాక్యం బోధించిన మీ సేవకులు జోన్స్ మ్యాచెస్ కానీ వారి పరిచయం ఇంకా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా పలు ప్రాంతములు బహుగా వాడబడుటకు మార్గాలు సరాలపరచండి. అంతేకాదు నా ప్రభా, ఈ జూమ్ యాప్ విషయంలో ఎంతో సహకారం అందిస్తున్న ఆనంద్ సాగర్ గారికి వారి కుటుంబానికి క్షేమము దయచేయండి. అదేవిధంగా సంఘ పెద్దలు జోసెఫ్ మ్యాథ్యూస్ గారికి వారి కుటుంబానికి క్షేమము దయచేయండి. అన్నిటికన్నా మించిన ప్రభా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ద్వారా నాయన అందరూ బాధించబడుచుండగా నీ గాయపడిన హస్తంతో ప్రతి వాణిని ముట్టి పునరుత్నపు శక్తితో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వైరస్ బారిన పడ్డ ప్రతి ఒక్కరికి కూడా మందుల ద్వారా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. లాక్డౌన్ రూల్స్ ను పాటిస్తున్న ప్రతి భారతీయ పౌరుడికి, భూమి మీద ఉన్న ప్రతి మానవాణిని నాయన మీ కాపుదలతో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం.
అంతే కాదు నా ప్రభా, అయ్యా భూమి మీద ఉన్న ప్రతి దేశంలో కూడా నాయన చేసిన ప్రతి పాపము దోషము అపరాధములన్నిటిని క్షమించి నీ గాయపడిన హస్తంతో మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన దేవ, రాగల రోజుల్లో మేమందరం కూడా సంఘాలుగా కూడుకుని ఇంకను మరింతగా నా ప్రభా మీ సన్నిధిలో పాల్పంపులు పొందొచ్చు, ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి. సమస్త విషయాల్లో కూడా మహిమ ఘనత ప్రభావాలు పొందమని అడుగుచు యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఉండి ఈ యొక్క పాట పాడుచు దేవుణ్ణి గణపరుస్తాం. ఆ పాట ఐశ్వర్యకరుడు ఆలోచన కర్త అనేటువంటి పాట పాడు. సగర్ హలో అన్న, అందరికి అన్మ్యూట్ చేయనా? సగర్ అలా వద్దులే. హలో సగర్. అందరిని మ్యూట్ చేసాను. పాడనా? పాడనా. ఓకే. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో, తనకు సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో, తనకు సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడును. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడును. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీతిపై టీవిగా నడిచినవాడతడు, నీతిపై టీవిగా నడిచినవాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసము సజీవుడై లేచిన వాడతడు. పడ మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసము సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తనకు సాటైనా దీటైనా దేవుడులో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తనకు సాటైనా దీటైనా దేవుడులో ఐశ్వర్యాకరుడు నిత్యుడగు తండ్రి సమాధాన కర్త ఐశ్వర్యాకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి లాస్ట్ ప్రేయర్ చేస్తున్నాం. ఓకే, మరి రేపు ఈవినింగ్ పాసిబుల్ అవుతుందా ప్రేయర్? మీరు చిన్న అనౌన్స్మెంట్ అండి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించండి. మరి లాక్డౌన్ పీరియడ్ లో అండి అందరం కూడా గృహాలలో ఉంటున్నాము, సమయము అండి సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని. కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్ లో గృహాల్లో ఉంటున్న మనలో ప్రతి ఒక్కరము ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, మన కొరకు, మన కుటుంబాల కొరకు. ప్రత్యేకించి మనమున్న ఈ ప్రత్యేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని మరి దేవుడు సాధ్యమైనటువంటి త్వరలో దీని నుంచి మనల్ని విడిపించాలి. మరలా మనం అనుదిన దైనందిన జీవితంలో మనం నిర్వహించేటువంటి బాధ్యతలోనికి మనం వెళ్ళగలగాలి. అలాగే దేవుని మహాకృపని బట్టి మందిరాలలో, సంఘాలలో కూడా, గ్రామాలలో మనం సంఘపరంగా హాజరవడానికి దేవుడు అనుకూలతనివ్వాలని బాగా ప్రార్థన చేయాలి. మరి ప్రభుత్వాలు అనేకులు అండి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు ఈ సిట్యుయేషన్ నుంచి మనల్ని అందరినీ కాపాడాలని, మనందరికీ కూడా అండి మరలా నార్మల్ సిట్యుయేషన్ రావాలని. ఆ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటిని బట్టి కూడా అండి మనం వారి ముందు వారి వెనుక మన ప్రార్థనలు ఉండాలి. దేవుడు తప్పకుండా ఈ సిట్యుయేషన్ అంతటి నుంచి మనల్ని విడిపించాలని మనం తప్పకుండా ధైర్యంతో, విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థించాలి. సెకండ్ అనౌన్స్మెంట్ అండి, మరి 2015 ఏప్రిల్ మాసం 13వ తారీఖున నూజివుడు దగ్గర ఉంటాబడిన గ్రామంలో మనము పరిచర్యను ప్రారంభించడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరికి ఈ సమాచారం తెలుసు. కాబట్టి ప్రేరేపించండి, అక్కడ పరిచర్య ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. కాబట్టి మనం యాక్చువల్ అనుకున్నాము మరి కొంచెం అక్కడ కాంపౌండ్ వాల్ కట్టడానికి మనం పని ప్రారంభించాం. మరి అన్న గారు అలాగే ముసాబా సంగరుడులు, రేగుంట సంగరుడులు అండి ఎంతగానో ఆ విషయంలో మరి ప్రోత్సహించారు, ప్రయాసపడ్డారు. కానీ మరి అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ లాక్డౌన్ అన్ని అయితే పని అయిపోయేది పాటికి అయిపోయేది. వారి యొక్క ఈ ప్రోత్సాహాన్ని బట్టి, ప్రత్యేకమైన ఏర్పాటును బట్టి రేపు సాయంకాలం అండి ఇదే జూమ్ యాప్ ద్వారా కృతజ్ఞత కూడికను మనం ఏర్పాటు చేస్తాము. అందరం కూడా ఆ రేగుంట గ్రామం కొరకు అండి ఆ పరిచర్య కొరకు ఏకీభవిస్తూ ప్రార్థన చేయడానికి రేపు సాయంకాలం 7 గంటలకు అండి మరలా ఈ ఆరాధన క్రమాన్ని, కృతజ్ఞత ఆరాధన క్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అండి సమయానికల్లా రావాలని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆరాధన క్రమానికి మరి సమయాన్ని అనుకూలింప చేసుకుని హాజరైనటువంటి మీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన రీతిలో అండి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు నిశ్చయముగా అండి ప్రభుదానుడైనటువంటి యేసు ప్రభువారు మన జీవితంలో కూడా మన జీవితం ద్వారా అండి ఆ పునరుద్ధానపు శక్తిని లోకంలో కనపరచాలని వాంఛ కలిగి ఉన్నారు. కాబట్టి అండి మన తప్పక కొద్ది మందినైనా ఆయన శిష్యులుగా మనము చేయాలి. అప్పుడు పరలోక రాజ్యంలో అండి యేసు ప్రభువారు మనల్ని బల నమ్మకమైన మంచి దాసులారా అని సంబోధించేటువంటి గొప్ప ఆధిక్యతను మనము కలిగి ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అండి మన ద్వారా కొద్ది మంది అయినా నరకాగ్ని నుంచి తప్పించబడాలి అని మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి.
ప్రయాసపడాలి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. తర్వాత అండి మీరు గిడ్డలు సమస్యలు ఉన్నా దయండి వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియచేయండి. ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి ఫోన్ ద్వారా అయినా తెలియచేయండి. మీ వెనుక సంఘ ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు తోడుగా ఉంటానన్నారు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పి ఉన్నారు. కాబట్టి సిచ్యుయేషన్ బట్టి మనం భయపడద్దు, ప్రార్థన చేస్తాము. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుందాము. తప్పకుండా దేవుడు అందరూ కూడా సాక్షిగా అధికమైన నేనే అని మీరు చెప్పినటువంటి మాట మీరు ప్రభా క్రోడీపరిచారు. ఈ లోకంలో పునరుద్ధారుడైనటువంటి వారు ఎవ్వరూ లేరు, కేవలం మీరు మాత్రమే. అటువంటి మీరు ఈ లోకంలో నా తండ్రి మీ మాటలు మాకు వినిపిస్తున్నారు. నేను ఇంకను మిమ్మల్ని నమ్మాలి, మిమ్మల్ని నమ్మొచ్చు నా తండ్రి. ఈ లోకంలో పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని అనేకులు నమ్మేటట్లుగా మేము చేయవలసినటువంటి కార్యాలు ఏమయ్యో ఉన్నావో విని ఉన్నాం. అవి మా ప్రవర్తనలో రొట్టె రాక్షరసాన్ని స్వీకరిస్తున్న మాలో ప్రతి ఒక్కరము కూడా తప్పక క్రీస్తు యేసు నామమందు ఈ లోకంలో కనబరచడం కాక మాట్లాడుచున్న పాములని తిప్పత్తుకుంటూ మరణకరమైనది ఏది త్రాగినను మాకి హాని కలగదు. ఐదవది రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత పొందదరనబడిన మాటలు తండ్రి మానదిన జీవితంలో మేము కనపరిచేటువంటి శిష్యులుగా పునరుద్ధానపు శక్తిని లోకంలో కనపరుస్తూ అనేకులు యేసుని నమ్ముకుని పరలోక రాజ్య వారసులుగా మార్చబడే రీతిగా ప్రతి ఒక్కరించి మీరు ఈ లోకమునకు దేవుడైన ఇక మీ చేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పేటువంటి ఆధిక్యతను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రత్యేకించినైనా మా దేశ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను, పరిపాలకులను ఈ సిట్యుయేషన్ లో ప్రభు ఎంతగానో ధైర్యంతో, ఆసక్తితో, పట్టుదలతోనైనా పరిచయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడానైనా అయ్యా ప్రభు వైద్య సిబ్బంది అందరినీ కూడా, మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా, పోలీస్ సిబ్బంది అందరినీ కూడానైనా మీ నమ్మకమైన హస్తములకు అప్పగించుకుంటున్నాం. వారందరికీ మీ కృపని తోడుగా ఉంచండి. మా పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ కృప ఆయుష్ కాలం అంతా ఉంటుంది, కానీ మీ కోపం నిమిషం మాత్రమే ఉంటుందని వాక్యంలో విన్నాం తండ్రి. మీ కోపానికి మమ్మల్ని ఎవ్వరం కూడా కట్టుకోలేమయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించి ఈ పరిస్థితి అంతటి నుంచి నైనా మమ్మల్ని విడిపించండి. మీరే మహిమ పొందండి. ఈ వాక్యం విన్న మేమందరము కూడానైనా పునరుద్ధానపు శక్తిని ఈ లోకంలో కనపరిచేటువంటి పాత్రలుగా స్థిరపరచమని
మాలో ప్రతి ఒక్కరిని బట్టి మరి మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమును ప్రార్థించుచు పొందియున్నాము తండ్రి. ఆమేన్. అందరం చెప్దామండి ఆమేన్. 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 ఆమేన్.